भाई का क्वेश्चन ना पूछना। शरीरानी के पूर्ति विश्रांति मिलता हूँ, केवलम श्वास मीद ध्यास श्वासानुसंधानम श्वास तो एकम ఈ మహా అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు ఇచ్చేసి మనతో కూర్చొని ధ్యానం చేసి మనందరికీ వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని అందించవలసిందిగా మనందరి పరమ గురువు పూజ్యశ్రీ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మహావతార బాబాజీ గారిని పరమశివుణ్ణి పరమాత్మ యొక్క చైతన్య శక్తిని పరమ గురువుల మండలి మాస్టర్ కాంతి లోకపు వాసులను ఆర్కిటూరియన్స్ ఆర్కేంజల్స్ మన అందరి పూర్ణాత్మలను కర్మదేవతలను ఆస్ట్రల్ పిరమిడ్స్ ఆస్ట్రల్ క్రిస్టల్స్ ఆస్ట్రల్ కాప్ సర్కిల్స్ ఆయుర్వేద వనాలను మన జీవిత మార్గదర్శకులను సేత్ మాస్టర్ జీసస్ క్రైస్ట్ ఆదిశక్తిని ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
మనమందరం ఒకరితో ఒకరు అనుసంధానమై ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. మన గ్రూప్ మీద పిరమిడ్ లోకాల్లోని అత్యంత శక్తివంతమైన డైమండ్ పిరమిడ్ మనకు గ్రూప్ మీద ఏర్పడాలి. నన్ను నేను నా చుట్టూ ఉన్న మాస్టర్స్ కు సరెండర్ చేస్తున్నాను అనుకోండి. నాలో జరుగుతున్న ప్రాసెస్ ను నేను అంగీకరిస్తున్నాను. యూనివర్సల్ డివైన్ గాడ్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మన శరీరంలోని ప్రతి అణువును గమనించండి. అది అద్భుతంగా అణు అణువులోనూ నిండుతూ ఉంది.
మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము శక్తివంతమవుతున్నాయి. మరింత లోతులోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మరింత లోతులోకి నేను శరీరాన్ని కాదు అనుకోండి. మనస్సు పొరలలోకి మనం చేరుకుంటున్నాం. ఒక్కసారి మీ మనసులోకి తొంగి చూసుకోండి. అక్కడ మీకు ఎలాంటి రంగులు కనిపిస్తున్నాయో చూసుకోండి. దివ్య కాంతి లోకాల నుంచి దివ్య కాంతిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. దివ్యమైన కాంతితో ఆ రంగులను శుద్ధి చేసుకోండి. మీరు
లోపల ఏ రంగు మీకు ఎక్కువగా కనిపిస్తుందో దానితో మొదలెట్టండి. కాంతితో ఆ రంగు క్లీన్ అవుతున్నట్టు క్లీన్ చేసుకోండి. పూర్తి ఎరుకతో మీ ధ్యానాన్ని కొనసాగించండి. నా మనస్సులో ఏర్పరచుకున్న నాది కాని గుణాలను నా నుండి వెళ్లేందుకు నేను అనుమతిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అనుకోండి. మరొక్కసారి మీ మనసులోకి తొంగి చూడండి. అక్కడ ఇప్పుడు ఏ రంగు కనిపిస్తుందో గమనించండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రంగు కనిపిస్తుంది. మీకు కనిపించే రంగుని మీరు శుద్ధి చేసుకోండి. అపారమైన కాంతి మనలోకి ప్రవేశిస్తూ మనోశుద్ధి జరిగే కొద్దీ మనలో కాంతి నిండుతూ ఉంది. వాటిని మీరు శుద్ధి చేసుకోకున్నా వాటంతటా అవే శుద్ధి అవుతున్నాయి, గమనించండి.
మరొక్కసారి మీ మనోఫలకాన్ని చూసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రంగుని మీరు శుద్ధి చేసుకోండి. ఇప్పుడు కనిపిస్తున్న రంగు అందరిలోనూ ఒకటే ఉంది. దాని గుణము మమకారం. ఆ రంగుని శుద్ధి చేసుకోండి. కొంతమందిలో అది శుద్ధి అవుతుంది, మళ్ళా కనిపిస్తుంది. నాలోని మమకారం అన్న ఈ గుణాన్ని నేను నా నుండి విడుదల చేస్తున్నాను, మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అనుకోండి. అందరిలోనూ అద్భుతమైన ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎలాంటి సంకోచం వద్దు, ఎలాంటి అనుమానము వద్దు. మరింత లోతులోకి ప్రయాణించండి. ఇప్పుడు మీకు ఏ రంగు కనిపిస్తుందో చూసుకోండి.
గుణాలను మార్చుకునేదానికి సిద్ధంగా లేనప్పుడు అది ఎంత క్లీన్ చేస్తున్నా మళ్ళీ కనిపిస్తుంటుంది. మీలో దేన్నైతే మార్చుకోవాలో ఇప్పుడు ఈ క్షణం మీ మనసులో వచ్చేటువంటి ఆ గుణాన్ని మార్చుకునేందుకు మీరు అంగీకరించండి. ఆ రంగును పూర్తిగా శుద్ధి చేసుకోండి. ఒక్కొక్క రంగు మీ మనస్సుపై మాయమయ్యే కొద్దీ మీ మనస్సు ఎంతో కాంతివంతమవుతుంది. మీ మనస్సును ఒక్కసారి చూసుకోండి. అక్కడ ఇంకా ఏమైనా రంగులు మిగిలిన్నాయో చూసుకోండి. ఒక్కో రంగు ఒక్కొక్క గుణాన్ని తెలియజేస్తుంది. రంగులు లేని స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూసే అవకాశం మీ అందరికీ లభిస్తుంది. మరొక రంగును దర్శించండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రంగు మీ యొక్క సొంత అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దేటువంటి గుణము. దాన్ని పూర్తిగా విడుదల చేస్తున్నాను అనుకోండి.
గుణరాహిత్య స్థితికి మీరు అత్యంత చేరువలో ఉన్నారు. మనస్సు పొరలలో ఇంకొక అడుగు ముందుకు వేయండి. దివ్యమైన కాంతి మీతోనే ఉంది. ఇప్పుడు మీకు కనిపించే రంగును అక్కడ చూడండి. మీకు రంగు కనపడగానే మీ లోపల సందేశాన్ని వినండి. ఏమి మార్చుకోవాలో దాన్ని మీ నుంచి విడుదల చేయండి. మీరు అంగీకరించే కొద్దీ ఆ రంగు మాయమవుతుంది. అంగీకరించాలి. మీరు ఇక్కడ అంగీకరిస్తేనే ఇంకొక అడుగు ముందుకు వేసే అర్హత మీకు వస్తుంది. మరింత ముందుకు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీ లోపలికి మీరు వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. మనస్సు పొరలలోకి మరింత లోతులోకి వెళుతున్నారు.
కొంతమంది టార్చ్ లైట్ వేసుకుని మరీ వెతుకుతున్నారు. మార్పుని అంగీకరించారు. మరింత మారేందుకు సిద్ధంగా ఉన్నారు. దివ్య కాంతిలో మీకు కనిపించే అత్యంత సున్నితమైన పొర అక్కడ ఉన్న ఆ రంగును కూడా శుద్ధి చేసుకోండి. గాంధీ కూడా శుద్ధి చేసుకోవాలి. మీలో ఎక్కడైతే అత్యంత కొద్ది మంది పట్ల మీకున్న ఆ షరతులతో కూడిన ప్రేమ, ఆ సున్నితపు పొర దాన్ని కూడా శుద్ధి చేసుకోండి. ఒక్కసారి మీరు వెనక్కి రండి.
మనస్సుని పూర్తిగా చూసుకోండి. ఆ మనస్సు నుండి ఒక్కసారి ప్రపంచాన్ని దర్శించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచము ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు మీరు చూసిన ప్రపంచం, మీరు చూసిన వ్యక్తులు, ఇప్పుడు మీరు చూసే వ్యక్తులు, మీరు చూసే ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతో మార్పును మీరు గమనిస్తున్నారు. అందమైన బ్యూటిఫుల్ వరల్డ్ మీ ముందు మీకు దర్శనమిస్తుంది. మీ లోపల ఆనందము ఉప్పొంగుతుంది. ఇదే ఆనందం, ఇదే ప్రపంచం నాలో స్థితం అవ్వాలి అనుకోండి. హాయిగా ఆనంద స్థితిలో లయం కండి. శరీరంలో చలనము లేదు, మనస్సులో చలనము లేదు, ఆత్మలో స్థితమైన ఆనంద అనుభూతి.
ఆఖరి 2 నిమిషాలు ఓకే మాస్టర్స్, మీలో కనుక ప్రాసెస్ జరుగుతుంటే అలానే కూర్చోండి. లేని వాళ్ళు 2 చేతులు తీసి కళ్ళపైన ఉంచుకోండి. ఇప్పటి వరకు అద్భుతమైన ప్రాసెస్ని మనలో జరిపించిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవాలి.